consumer. ఆల్టర్నేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిస్టమ్ భాగంగా ఒక నాన్ లీగల్ డైలాగ్ ద్వారా, కన్సల్టేషన్ ద్వారా కన్స్యూమర్స్కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి సాల్వ్ చేయడానికి ఒక సెటప్ తయారైంది. ఈ సిస్టమ్ ద్వారా వితౌట్ కాస్ట్ ఫ్రీగా ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ కొన్నారు లేకపోతే ఏదైనా సర్వీస్ అడిగారు మరియు అంటే ప్రామిస్ చేసిన సర్వీస్ ఇవ్వలే లేకపోతే ప్రొడక్ట్ ఇవ్వలే లేకపోతే దాంట్లో లోపాలు ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఈ రిడ్రెసల్ సెంటర్ దగ్గర తీసుకురావచ్చు. టోల్ ఫ్రీ నంబర్కి, ఆ ఫేస్బుక్ పేజ్కి లేకపోతే ట్వీట్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. లాస్ట్ వన్ ఇయర్ నుంచి కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మీద కొంచెం ఫోకస్ అవ్వడంతో ఒక బేబీ స్కానింగ్ సేమ్ ఇష్యూతో మేము సార్ట్అవుట్ చేసాము. అప్పుడు కూడా 3,11,000 కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా స్కానింగ్ కేసెస్ కూడా చేసాము, నేను కమిషనర్ సార్తో కూడా చెప్పాము. ఎందుకంటే ఒక డాక్టర్ని మేము తప్పుపట్టాలనేది కన్స్యూమర్ సెంటర్ది అంటే మా డ్యూటీ కాదు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మిస్టేక్ చేశారు, కానీ వాళ్ళు అలాంటి కాంప్లికేట్ కేసెస్ చాలా వరకు ఫేవర్గా చేసిన సందర్భాలు ఉంటాయి కాబట్టి ఏ డాక్టర్ని బ్లేమ్ చేయాలనేది, ఏ స్కానింగ్ సెంటర్ని బ్లేమ్ చేయాలనేది మా ఇంటెన్షన్ కాదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ స్కానింగ్ సెంటర్లో మిస్టేక్ జరిగినప్పుడు ఒక బేబీని లైఫ్ లాంగ్ వాళ్ళు పేరెంట్స్ బేబీని చూసుకుంటూ ఉండాల్సిన ఉంటుంది ఒక చిన్న మనం చేసిన డాక్టర్స్ చేసిన మిస్టేక్. సో వాళ్ళు హ్యుమానిటీతో నిజాయితీగా కొంచెం ముందుకు వస్తే, ఇది అమికబుల్ సెటిల్మెంటే, ఎక్కడ మేము పబ్లిసిటీ లాంటివి చేసి చాలామంది దాదాపు 10 డాక్టర్స్ వరకు ఇక్కడ స్కానింగ్స్లో మిస్టేక్ జరగడంతో 10 డాక్టర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కాంపెన్సేషన్ పే చేశారు కానీ ఏ డాక్టర్ని కూడా మేము ఫోకస్ చేయలేదు. కమిషనర్ సార్ ఒకటే చెప్పారు, వాళ్ళకి మనం హ్యాపీగా అంటే మనం హెల్ప్ చేయగలిగితే చాలు, మనం పబ్లిసిటీ చేయనవసరం లేదు, ఎవరికైతే బేబీకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తే చాలు అని కమిషనర్ సార్ కూడా సపోర్ట్ చేయడం, ఆ తర్వాత చనిపోయిన బేబీలకి కాంపెన్సేషన్ కూడా చాలామంది డాక్టర్లు కూడా పే చేయడం జరిగింది.